నమస్కారం. సిటీ వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. సహకార శాఖపై సీఎం జగన్ సమీక్ష. సంఘాల బలోపేతానికి కృషి చేయాలని అధికారులకు ఆదేశం. జిల్లా గ్రంథాలయాన్ని సందర్శించిన మాజీ క్రికెటర్ అంబటి రాయుడు విద్యార్థులతో ముఖాముఖి, ఒత్తిడిని అధిగమించి విద్యను అభ్యసించాలని సూచన. పెదకూరుపాడు నియోజకవర్గంలో సాగుతున్న యువగళం పాదయాత్ర. చట్ట వ్యతిరేక చర్యలకు పాల్పడిన ఏ ఒక్కరిని వదిలే ప్రసక్తే లేదని లోకేష్ హెచ్చరిక. సర్పంచుల నిధుల మళ్లింపుపై బీజేపీ మండిపాటు. కలెక్టరేట్ వద్ద ధర్నా, జనసేన మద్దతు. నిధులు వెనక్కి తెచ్చే వరకు పోరాటం చేస్తామని ప్రకటన. జీజీహెచ్ సూపరింటెండెంట్ను సత్కరించిన 4వ తరగతి ఉద్యోగులు. సమిష్టి కృషితో జీజీహెచ్ అభివృద్ధికి కృషి చేయాలని కిరణ్ కుమార్ సూచన. వ్యవసాయ కార్యకలాపాలకు, మహిళల స్వయం ఉపాధికి తక్కువ వడ్డీకే రుణాలు అందించాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఈ లక్ష్య సాధనలో ఆప్కాబ్, జిల్లా కేంద్ర సహకార బ్యాంకులు, ఆర్బీకేలు భాగస్వామ్యం కావాలని సీఎం అన్నారు. తాడేపల్లిలోని క్యాంప్ కార్యాలయంలో సహకార శాఖపై ఆయన సమీక్షించారు. ఆప్కాబ్లో గతంలో చూడని పురోగతి కనిపిస్తోందని తెలిపారు. మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి, సిఎస్ జవహర్ రెడ్డి, ఇతర ఉన్నతాధికారులు ఈ సమీక్షలో పాల్గొన్నారు. భారత జట్టు మాజీ క్రికెటర్ అంబటి రాయుడు ఈరోజు అరుణాలపేటలోని జిల్లా గ్రంథాలయాన్ని సందర్శించారు. ఈ మేరకు జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ బత్తుల దేవానంద్ అంబటి రాయుడికి ఘన స్వాగతం పలికారు. గ్రంథాలయ పరిసరాలను చూపించారు. అనంతరం అంబటి రాయుడు విద్యార్థులతో ముఖాముఖి కార్యక్రమాన్ని చేపట్టి వారిలో ఉత్సాహాన్ని నింపారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ ఉద్యోగులు, గ్రూప్ 1, గ్రూప్ 2 శిక్షణ పొందుతున్న అభ్యర్థులు పాల్గొన్నారు. అందరికీ ప్రయోజనమయ్యేటట్టు నా ఉద్యోగం నేను చేయగలను, సిన్సియర్గా పనిచేయగలను అని నాకు అనిపించినప్పుడు మాత్రం డెఫినెట్గా జాయిన్ అవుతాను. రావాలని కోరుకుంటున్నాం సార్. క్రీడా శాఖ మంత్రిగా మీరు రావాలని కోరుకుంటున్నాం సార్. అట్లా కాదండి, ఆల్ క్రాస్ సెక్షన్స్ ఆఫ్ సొసైటీ అన్ని రంగాల్లో కూడా మనము హెల్ప్ చేయాలి. స్పెషల్లీ స్టూడెంట్స్, సార్ చెప్పినట్టు ఎడ్యుకేషన్ అనేది మన లైఫ్ లైన్ అండి. మన ఆంధ్రాకి ఇప్పుడే కాదు, ఎప్పటి నుంచో దాంట్లో కూడా మన డెల్టా అంటేనే మన ఎడ్యుకేషన్ రంగంలో ఎంతో గొప్పగా పేరు మనకి ఉంది. సో ఎడ్యుకేషన్ పరంగా కూడా నాకు అంటే ఎంతో చేయాలని ఉంది. సో ఫ్యూచర్లో నా అవసరం ఎంత ఉంటుందో తెలుసుకుని డెఫినెట్గా 84,000 బుక్స్ లైబ్రరీలో ఉన్నాయని కూడా చెప్పడం జరిగింది. అదే కాకుండా న్యూస్ పేపర్స్ మన ఆర్కైవ్ చేసి కూడా పెట్టుకున్నారు, ఎవరికైనా రెఫరెన్స్ కోసం కూడా. అదే కాకుండా మనకి ఇక్కడ ఫ్రీ ఎడ్యుకేషన్ అనేది అందరూ ఆస్పిరెంట్స్కి, గ్రూప్ 1, గ్రూప్ 2, అదే కాకుండా ఎవరైతే పేదలు అఫోర్డ్ చేయలేరో బుక్స్ కానీ కోచింగ్ కానీ వాళ్ళందరికీ కూడా కోచింగ్ ఇవ్వడం జరుగుతుంది. అది చాలా గ్రేట్ ప్రోగ్రామ్ అండి. అది హోప్ఫుల్లీ స్టేట్ అంతా కూడా లైబ్రరీస్లో ఆ ప్రోగ్రామ్స్ చేయాలని, చేస్తారని కూడా భావిస్తూ చాలా సంతోషంగా ఉంది సార్. ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ ఫర్ యువర్ సర్వీస్. అదే కాకుండా లైబ్రరీకి ఎంతో కొంత సహాయం చేస్తానని కూడా నేను చెప్పాను, సార్ కూడా చెప్పడం జరిగింది. పంచాయతీ నిధులు, సర్పంచుల అధికారాల పరిరక్షణ కోరుతూ ఈరోజు కలెక్టరేట్ వద్ద మహాధర్నా జరిగింది. బీజేపీ, జనసేన సంయుక్త ఆదరణ జరిగిన ఈ ధర్నాకు సర్పంచులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. రాష్ట్రంలోని సర్పంచుల ఖాతాలకు కేంద్రం పంపిన 8,660 కోట్ల నిధులను వైసీపీ ప్రభుత్వం రాత్రికి రాత్రే దోచేయడం దుర్మార్గమని బీజేపీ మాజీ ఎమ్మెల్సీ వాకాటి నారాయణ రెడ్డి, జనసేన అధికార ప్రతినిధి కన్నా రజని ఆగ్రహం వ్యక్తం చేశారు. నిధుల స్వాహకు కారణమైన సీఎం జగన్పై స్థానిక పోలీస్ స్టేషన్లో సైబర్ క్రైమ్ క్రింద కేసులు నమోదు చేయాలన్నారు. ఒకవేళ పోలీసులు నిరాకరిస్తే ఆన్లైన్, ఆఫ్లైన్ ద్వారా ఫిర్యాదులను సర్పంచులు పంపాలన్నారు. పంచాయతీ నిధులు లేకపోవడంతో సర్పంచులు ఉత్సవ విగ్రహాలుగా మారారన్నారు. అలాగే ఆర్థికంగా కూడా తీవ్రంగా సర్పంచులు నష్టపోయారన్నారు. ఇప్పటికైనా సర్పంచుల అధికారాలు, నిధులు బదలాయించకపోతే వైసీపీ ప్రభుత్వాన్ని బంగాళాఖాతంలో కలుపుతామని నారాయణ రెడ్డి, రజని హెచ్చరించారు. కలెక్టరేట్ వద్ద బీజేపీ జిల్లా అధ్యక్షులు రామకృష్ణ ఆధ్వర్యాన జరిగిన సర్పంచుల మహాధర్నాలో వారు మాట్లాడారు.
सर्पंच अकौंट पंपे आयुक्त सर्पंच सतकम बी ग्राम एना सर इबाया रोड मरम्मतवाला लेते स्वच्छ भारत संबंधी वाली की रोड चिमे वाली लेदा अवना सर कालवल पूड़कनी जीत बता इवाली अने आलोचन तो मैं अकौंट के रूपये उसे रूपये इपड़े सोदर नरेंद्र मोदी गारेमो निधल राष्ट्र व्याप्त निधल संगति मन अंदर वेल आर वोट रूपये निधि रात्रि की रात्रे आई दारी मार ఢిల్లీ దాకా పల్మార్లు పోస్తూ స్పెషల్ స్టేటస్ గురించి అడగకుండా కేవలం బెయిల్ గురించి మాట్లాడుకున్నటువంటి దౌర్భాగ్యం. ఈ రోజు అకౌంట్ లో డబ్బులు పోతే అంటే జేబులో డబ్బులు పోతే దొంగతనం కేసు, అకౌంట్ లో డబ్బులు పోతే సైబర్ క్రైమ్ కేసు కడతాం. కానీ ఈ రోజు సర్పంచ్ అకౌంట్ లో డబ్బులు పోతుంటే ఎవర్ని అడగాలి? దొంగే దొంగ 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 అంటే ఎవరికి సమాధానం చెప్పాలి? ఈ రోజు శనివారం అకౌంట్ లో డబ్బులు పండి అంటండి, సోమవారం డ్రా చేసే లోపల పోయినట ఎవర్ని అడగాలి? यदि बैठ अटे रोड लाइट संबंधी पन्न लेकिन आ बिल कटी मोतम अकाउंट स्वाह నాలుగో తరగతి ఉద్యోగుల ఆదరణలో సూపరింటెండెంట్ గా డాక్టర్ కిరణ్ కుమార్ నెల రోజులు పైగా పూర్తి చేసుకున్న సందర్భంగా ఆత్మీయ సత్కారం చేశారు. ప్రస్తుత పరిస్థితుల్లో ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు మెరుగ్గా ఉన్నప్పుడు అవినీతికి దూరంగా ఉండాలని జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ కిరణ్ కుమార్ సూచించారు. ఆసుపత్రి అభివృద్ధి కోసం ఉద్యోగులందరూ సమిష్టి కృషి చేసి మంచి పేరు తీసుకొని రావాలన్నారు. ప్రతి ఒక్కరూ ఉద్యోగ ధర్మాన్ని పాటించాల్సిన అవసరం ఉందని ఆయన చెప్పారు. ఆసుపత్రికి మరింత పేరు రావాలంటే డాక్టర్లే కాదు నర్సింగ్ సిబ్బంది, నాలుగో తరగతి ఉద్యోగులు కూడా పనిచేయాలని తెలిపారు. పని ఒత్తిళ్లు పెరిగాయని అనుకోకుండా ఇష్టపడి పనిచేస్తే కష్టంగా ఉండదని ఆయన తెలిపారు. ఈ నెల రోజుల్లో వృత్తి ధర్మాన్ని పాటించారన్న సంతృప్తి మిగిలిందని ఆయన చెప్పారు. ఆసుపత్రిలో అనేక చోట్ల లోపాలు కనిపిస్తున్నాయని, వాటిని సరిదిద్దడానికి ప్రయత్నాలు చేస్తున్నానని ఆయన వివరించారు. ప్రతి ఒక్క గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్ మీద ఉన్న బదనామే మన మీద కూడా ఉంటుంది, కాబట్టి మీరు కూడా అపార్ట్మెంట్లో జాగ్రత్తగా ఉండండి. ఇవాళ మీకు గవర్నమెంట్ అయితే పర్మనెంట్ ఎంప్లాయీగా మీరందరూ ఉన్నారు, జీతాలు కూడా పెరిగి ఉన్నాయి. ఇప్పుడు ఉద్యోగాల్లో అల్లాడే వాళ్ళు అల్లాడుకున్నారు. మీ ఉద్యోగ ధర్మంగా ధర్మంగా చేద్దాం, న్యాయంగా చేద్దాం, ఓపికన సేపు నవ్వుతూనే చేద్దాం అనేది నా కంటెంట్గా ఉంటుంది. ఈ హాస్పిటల్కి మరింత మంచి పేరు తేవాలంటే ఒక డాక్టరే కాదు, ఒక సూపరింటే కాదు, ఒక నర్సింగ్ క్యాడర్ ఉండాలి, ఒక సిఎస్ఆర్ఎం గారు లాంటి వాళ్ళు ఉన్నారు. కష్టపడి 24 అవర్స్ తిరుగుతూనే ఉంటాడు ఆయన కూడా. ఆయనకి చూస్తే కాళ్ళకి బల్బాలు ఉన్నాయంటే బల్బాలు కాలేజీలో అరిగిపోయినా అనిపిస్తుంది, అరిగిపోయిన కాళ్ళతో తిరుగుతారు ఆయన కూడా. సో అంత శ్రమ పడుతున్నారు అనేది నా ఉద్దేశం. పెదకూరుపాడు నియోజకవర్గంలో నారా లోకేష్ యోగళం పాదయాత్ర జరిగింది. మాజీ ఎమ్మెల్యే కొమ్మాలపాటి శ్రీధర్, జీవి ఆంజనేయులు, ఇతర టీడీపీ నేతలు లోకేష్తో పాటు పాదయాత్రలో పాల్గొన్నారు. అడుగడుగునా లోకేష్కు ప్రజలు బ్రహ్మరథం పట్టారు. దొడ్లేరు శివార్లో వైసీపీ బాధిత కుటుంబాలతో లోకేష్ ముఖాముఖి నిర్వహించారు. సీఎం వీధి రౌడీ కావటం వల్లే ఆయనను ఆదర్శంగా తీసుకుని వైసీపీ శ్రేణులు రెచ్చిపోతున్నాయని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. 51 నెలల్లో 64 మంది టీడీపీ కార్యకర్తలను పొట్టన పెట్టుకున్నారని, వేలాది మందిపై తప్పుడు కేసులు బనాయించి వేధిస్తున్నారని అన్నారు. ఇక తమ ఓపిక నశించిందని, చంద్రబాబు ఆగమన్నా ఆగేది లేదని లోకేష్ నిప్పులు చెరిగారు. చట్ట వ్యతిరేక చర్యలకు పాల్పడిన ఏ ఒక్కరిని వదిలే ప్రసక్తే లేదన్నారు. శాసనసభ్యులు కూడా ముఖ్యమంత్రిని ఆదర్శంగా తీసుకుని దాడి చేస్తే ఏమవుతుంది అంటారు. అరే ఆ జోకర్ జోగి బాబు గారి ఇంటిపైన దాడి చేస్తే మంత్రి చేశాడు, జగన్ మంత్రి చేస్తాడు, చూడండి పరిస్థితి. సో ఎవరైతే ఎక్కువ మాట్లాడతారో, ఎవరైతే ఎక్కువ మనపైన బూతులు వాడతారో వాళ్ళందరూ మంత్రులు అవుతారు. అందుకే నిన్న మీటింగ్ లో చెప్పా, ఒక నోటి పారుదల శాఖ మంత్రి పోయాడు, రెండోడు వచ్చాడని, అలాంటి వాళ్ళే మంత్రి అవుతారు. ఇతను ఇంకేం అవసరంలా, శాసనసభ సాక్షిగా ఆయన పేరెంట్ ఉప ముఖ్యమంత్రి నారాయణ స్వామి చంద్రబాబు నాయుడు గారిని ఒరే ముండా అని అన్నాడు.
జగన్ నవ్వుకుంటున్నాడు, ముఖ్యమంత్రి నవ్వుకుంటున్నాడు. వైకాపా సైకోలు దొంగలు జైలుకి వెళ్లకుండా మిమ్మల్ని అడ్డంగా పెట్టి మిమ్మల్ని బలి చేస్తున్నారు, చివరికి మీరే ఇబ్బంది పడబోతున్నారు. ఏనాడు మేము దాడి చేయలేదు, కానీ మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారి జోలికి ఎవరొచ్చినా మేము వదిలిపెట్టము. చంద్రబాబు నాయుడు గారు మమ్మల్ని ఆగమన్నా మేము ఆగము, అది మేము చాలా క్లారిటీతో. జాతీయ నులిపురుగుల నిర్మూలన కార్యక్రమం తూర్పు నియోజకవర్గంలోని చలమయ్య కళాశాలలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ వేణుగోపాల్ రెడ్డి, కమిషనర్ జయనివాస్, డిప్యూటీ మేయర్ షేక్ సజీలా, డైరెక్టర్ ఆఫ్ హెల్త్ రామిరెడ్డి, డైరెక్టర్ ఆఫ్ ఎడ్యుకేషన్ శైలజ, కార్పొరేటర్ శ్రీనివాసరావు, కాలేజీ కార్యదర్శి కర్పూరపు రామకృష్ణ ప్రభు, DMHO డాక్టర్లు, కాలేజీ సిబ్బంది, చిన్నారులు తదితరులు పాల్గొన్నారు. ఎందుకంటే మన ప్రభుత్వాలు, రాష్ట్ర ప్రభుత్వాలు పిల్లల గురించి ఆలోచిస్తున్నారు, పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచిస్తున్నారు. మరి ముఖ్యంగా మన పిల్లలు ఆరోగ్యంగా ఉండాలని ఒక మంచి మనసుతో, ఒక మంచి కాన్సెప్ట్ తో ప్రతి ఒక్క పిల్లలు ఆరోగ్యంగా ఎదగాలని, ఈ నులుపురుగుల ద్వారా పిల్లలు ఆరోగ్యం చెడిపోతుంది మరియు హైట్ కానివ్వండి, వెయిట్ కానివ్వండి, ప్రతి ఒక్కటి కూడా రోగ నిరోధక శక్తి కూడా తగ్గుతూ వస్తుంది. మన పేరెంట్స్ మనకిచ్చే న్యూట్రిషన్ ఫుడ్, అదే విధంగా ప్రతి ఒక్క చక్కమైన ఆహారం కూడా మన పిల్లలకి అందడం లేదు. ఎందుకు అందడం లేదు అని ప్రతి ఒక్కరు ఆలోచిస్తున్నారు. ఈ నులుపురుగుల ద్వారా మన పిల్లల ఎదుగుదల తగ్గుపడుతుంది. కళాపీఠం స్వర్ణోత్సవ వేడుకలను నగరంలో నిర్వహించనున్నట్లు కళాపీఠం ప్రెసిడెంట్ లక్ష్మీనారాయణ తెలిపారు. రెడ్క్రాస్ సొసైటీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన ఆయన 12-13 తేదీల్లో స్వర్ణోత్సవ వేడుకలు నిర్వహించనున్నట్లు చెప్పారు. హిందూ కళాశాల ఆడిటోరియంలో 2 రోజుల పాటు జరగనున్న కార్యక్రమంలో 50 మందికి పైగా చిత్రకళాకారులు పాల్గొంటారని తెలిపారు. అందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు చెప్పారు. మొదటి రోజు ఏపీ హైకోర్టు సీనియర్ జడ్జి దుర్గాప్రసాద్, మహారాష్ట మాజీ అడిషనల్ డీజీపీ వివి లక్ష్మీనారాయణ ముఖ్య అతిథులుగా పాల్గొని వేడుకలను ప్రారంభిస్తారన్నారు. 2 రోజుల పాటు చిత్రకళాకారులు పాల్గొనడమే కాకుండా ఔత్సాహికులకు చిత్రకళలు నేర్చుకునేందుకు అవసరమైన మెలకులను నేర్చుకునేలా ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. స్వర్ణోత్సవ వేడుకల్లో పాల్గొని స్థానిక కళలను వెలికి తీసేందుకు ఏర్పాటు చేసిన కళాపీఠం అభివృద్ధికి సహకరించాలని కోరారు. స్కూల్స్ అండ్ కాలేజెస్ అండ్ జనరల్ యూత్ ఎవరైనా సరే ఇంట్రెస్ట్ ఉన్నటువంటి వాళ్ళకి, దే ఆర్ కైండ్ ఆఫ్, ఇక్కడ ఉన్నటువంటి ఉస్మాన్ గారు, ఇట్లా అనేక మంది, విజయ్ కుమార్ గారు, ఇలాంటి ఆర్టిస్టులు సండే క్లాసెస్ పెట్టి ప్రతి సండే ఒక 2-3 అవర్స్ వాళ్ళకి ఆ యొక్క బొమ్మ వేయటం గురించి, తర్వాత ఈస్థెటిక్ ఎప్రిషియేషను, వీటన్నిటిని గురించి ట్రైన్ చేయడం కోసం అని వచ్చేటువంటి వాళ్ళ యొక్క స్పందనని బట్టి అది ఎన్ని రోజులు దాన్ని చేస్తాము అనేటువంటి దాన్ని మేము మళ్ళీ తర్వాత ప్రకటిస్తాము. కానీ బట్ రేపు అనౌన్స్ చేస్తున్నాము, దయచేసి మీ ద్వారా కూడా అనేక మంది కనుక పొందితే రేపు రిజిస్ట్రేషన్ కూడా చేసుకుంటాం. శనివారం నాడు అక్కడే క్యాంప్ దగ్గర రిజిస్ట్రేషన్ చేసుకోవడం జరుగుతుంది. ఆ చేసుకున్నటువంటి వాళ్ళ మెంబర్స్కి, వాళ్ళకి మేము ఇన్ఫామ్ చేస్తాం మీరు ఏ ఏ ప్లేసెస్లో ఎక్కడెక్కడ అంటే, మనకు ఒక ప్లేస్లో కూర్చొని ఒక ఆర్టిస్ట్ వేస్తూ ఉంటే వాళ్ళు నేర్చుకోవడానికి, అది కూడా 2-3 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆర్ట్స్ని నేర్పించాము. అంటే పెన్సిల్ డ్రాయింగ్ ఒకటి, లేకపోతే మామూలుగా సైన్స్ వాటిల్లో పనికొచ్చేట్టుగా వేసేటువంటి, అలాగే ఊహాత్మకమైనటువంటి చిత్రాలు వేసేటువంటి వాళ్ళు 3-4 ఆర్టిస్ట్ ఉంటారు. కాబట్టి వాళ్ళకి దేనిలో ఆసక్తి ఉన్నదో దాని వాళ్ళ దగ్గరికి వాళ్ళు వెళ్ళి నేర్చుకునేటువంటి ఒక వైడ్ రేంజ్ ఆఫ్ ఆప్షన్స్ని మనం అక్కడ ప్రొవైడ్. అధునాతన టెక్నాలజీతో వచ్చిన Z8 కెమెరా వినియోగంపై ఫోటోగ్రాఫర్లకు అనడాలపేటలో అవగాహన సదస్సు జరిగింది. పట్వా, నికాన్ ఇండియా ఈ సదస్సును నిర్వహించాయి. ఫోటోగ్రఫీ రంగంలో వస్తున్న నూతన టెక్నాలజీని ఫోటోగ్రాఫర్లు ఎప్పటికప్పుడు అందిపుచ్చుకొని సృజనాత్మక ఫోటోగ్రాఫర్లా రాణించాలని పట్మా అధ్యక్షులు శంకా శ్రీనివాసరావు, ఐకాన్ సేల్స్ మేనేజర్ మ్యారియో పిలుపునిచ్చారు. ఇటీవల ప్రపంచ మార్కెట్లోకి వచ్చిన నూతన టెక్నాలజీతో కూడిన Z8 కెమెరాపై వర్క్షాప్ జరిగింది. పట్మా సెక్రటరీ దామచర్ల శంకర్రావు, వైస్ ప్రెసిడెంట్ షరీఫ్, జాయింట్ సెక్రటరీ దుర్గాప్రసాద్, ట్రెజరర్ హరిబాబు పర్యవేక్షించారు. ఈ సందర్భంగా మీడియాతో శ్రీనివాసరావు మ్యారియో మాట్లాడారు. నికాన్ G8 అనే లాంచ్ అయింది కొత్తగా, అది అందరికీ ఇంట్రడ్యూస్ చేయాలన్న ఉద్దేశంతో నికాన్ ఇండియా దర్పణ మేము ఇక్కడికి ఈరోజు వచ్చటం రావటం జరిగింది.
దానికి మాకు ఫోటోగ్రాఫర్స్ తరపున పాటు వాళ్ళు మాకు చాలా సపోర్ట్ చేశారు. దాన్ని బట్టి వాళ్ళకి ప్రత్యేక థ్యాంక్స్ చెప్తున్నాం. ఇది మీకు చాలా ఉపయోగపడుతుంది. G8 ఇండియా మొత్తం లాంచ్ అయిందండి. చాలా బాగుంటుంది ఈ కెమెరా. వాళ్ళు చాలా శ్రమకు వచ్చి మన గుంటూరుకు వచ్చి మనకు మంచి వర్క్షాప్ ఇచ్చారు. అలాగే మన ఫోటోగ్రాఫర్లు కూడా దాన్ని చక్కగా ఉపయోగించుకొని మంచి మంచి టెక్నాలజీతో కొత్త రకమైన టెక్నాలజీని మన వాళ్ళు వాడుకుంటారని వాళ్ళు చెప్పే మన క్లాస్ని విని మన వాళ్ళు కొత్త టెక్నాలజీతో కొత్త కొత్త ఫోటోగ్రఫీ నేర్చుకుంటారనే ఆశతో మేము మా పటవా ఫోటోగ్రాఫర్స్ అసోసియేషన్ తరఫున మేము నికాన్ వర్క్షాప్ నిర్వహిస్తున్నామండి. రాష్ట్రంలో ఆటవిక రాజ్యం నడుస్తోందని టీడీపీ మాజీ ఎమ్మెల్యే ధులుపాల నరేంద్ర అన్నారు. ప్రతిపక్ష నేతపై దాడి చేస్తుంటే చోద్యం చూస్తున్న పోలీసుల్ని హెచ్చరించగా శభాషని భుజం తట్టాలా అని సజ్జలను ధూళిపళ్ళ నరేంద్ర ప్రశ్నించారు. మంగళగిరిలో టీడీపీ కేంద్ర కార్యాలయంలో నరేంద్ర మీడియాతో మాట్లాడారు. మాజీ సీఎం వచ్చేదారిలో ఎలాంటి ఆటంకాలు అల్లర్లు లేకుండా చూడాల్సిన బాధ్యత పోలీసులకు లేదా అన్నారు. చంద్రబాబు రెచ్చగొట్టి దౌర్జన్యాలు చేస్తే జగన్ వైసీపీ ఉండేవా అని నరేంద్ర వ్యాఖ్యానించారు. చంద్రబాబు నాయుడు గారు వస్తా ఉంటే శాంతి భద్రతలు కాపాడాల్సిన పోలీసులు అధికార పార్టీకి వత్తాసు బలికి వాళ్ళని ఆ సంఘటన దగ్గర తీసుకొచ్చి గొడవలు సృష్టించి ప్రజల దృష్టి మరలించి పెద్దిరెడ్డి దోపిడీని మీద దృష్టి మళ్లించాలనే దృక్పథంతో పోలీసులు కుమ్మక్కుతోనే ఈ సంఘటన జరిగింది అని చెప్పి ఎస్పీ మాటల్లోనే స్పష్టమవుతా ఉందని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా. అంటే ఎస్పీ బాధ్యత కాదా? ఒక మాజీ ముఖ్యమంత్రి వస్తూ ఉంటే ఆ రూట్లో ఎటువంటి ఇబ్బందులు లేకుండా క్లియర్ చేయాల్సిన బాధ్యత, ప్రొటెక్షన్ ఇవ్వాల్సిన బాధ్యత ఎస్పీకి లేదా? అటువంటి ఎస్పీ ఎంత సిగ్గు లేకుండా నిస్సిగ్గుగా మాట్లాడుతూ ఉన్నాడంటే వాళ్ళని పోలీసులు అనాలో, తాబేదారులు వైకాపా దగ్గర తాబేదారులు అనాలో మాకు అర్థం కావటంలా. ఇంకా మీ ఒంటి మీద చొక్కాలు ఎందుకని చెప్పి మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. చంద్రబాబు నాయుడు గారు సజ్జల గారు మాట్లాడింది చాలా ఆశ్చర్యం కలిగింది. ఉన్మాదుల్లాగా అంట. నిజంగానే చంద్రబాబు నాయుడు గారు 14 సంవత్సరాలు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నారు. మీరు రాకముందు కూడా చంద్రబాబు నాయుడు గారు 14 నుంచి 19 వరకు ముఖ్యమంత్రిగా ఉన్నారు ఈ రాష్ట్రంలో. నిజంగానే చంద్రబాబు నాయుడు గారిది రెచ్చగొట్టే మనస్తత్వం, దౌర్జన్యాలు చేసే మనస్తత్వం అయితే నిజంగా మీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఉండేవాడా? ఇవాళ ఒళ్ళు పట్టకుండా నోరు పట్టకుండా మాట్లాడే సజ్జల రామకృష్ణారెడ్డి ఉండేవాడా? రాష్ట్రంలోని నూతన మెడికల్ కళాశాలలో సీట్ల అమ్మకానికి ఉద్దేశించిన జీవో నెంబర్ 108 వెంటనే ఉపసంహరించుకోవాలని కాంగ్రెస్ నేత డాక్టర్ చందు సాంబశివుడు డిమాండ్ చేశారు. పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మస్తానవల్లి, డీసీసీ అధ్యక్షులు లింగంశెట్టి ఈశ్వరరావుతో కలిసి జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో మీడియాతో సాంబశివుడు మాట్లాడారు. రాష్ట్రంలోని 5 నూతన మెడికల్ కళాశాలలో 50% సీట్లు నీట్ ద్వారా భర్తీ అవుతాయన్నారు. అయితే మిగతా 50% సీట్లను 12-20 లక్షల రూపాయలకు అమ్మకానికి పెట్టి ప్రతిభావంతులైన పేద విద్యార్థులకు మెడికల్ విద్యను వైసీపీ ప్రభుత్వం దూరం పెట్టడం దుర్మార్గమన్నారు. ఇప్పటికైనా మొత్తం సీట్లను ప్రతిభ ప్రాతిపదికన కేటాయించకపోతే మూల్యం తప్పదని సాంబశివుడు హెచ్చరించారు. అలాగే మిగతా 15% ఎన్ఆర్ఐ కోటా దాది సంవత్సరానికి 20 లక్షలు, 5 సంవత్సరాలకు 1 కోటి రూపాయలు. అంటే ఈ కాలేజీలో చదువుకుంటే మెరిట్ వచ్చినా కానీ గవర్నమెంట్ కాలేజీలో చదువుకోవాలి, సంవత్సరానికి 1 కోటి రూపాయలు కట్టాలి. ఈ దీనికి అదనంగా వాళ్ళు బుక్స్, హాస్టల్, మిగతా అన్ని కొనుక్కోవాలి. అంటే ఇది ఆల్మోస్ట్ కార్పొరేట్ కాలేజ్, ప్రైవేట్ మెడికల్ కాలేజీలు ఎలా ఉంటాయి, ఎప్పుడు సపోజ్ ఎన్ఆర్ఐ కాటూరు ఇలా ఉంటాయి కదా, చాలా ఉండేలేండి అలా. ఆ కాలేజీల్లాగా ఇది ఆల్మోస్ట్ కుడియడంగా అలా తీసుకొచ్చారు. మేమనేది ఏంటంటే విద్య అనేది ప్రభుత్వ రంగంలో, ఇది విద్య కానీ వైద్యం కానీ ప్రభుత్వ రంగంలో ఫ్రీగా ఉండాలా? ఆ ఫ్రీగా కాకుండా ఇలా అమ్మటం అనేది ప్రజల సొమ్ముతో కాలేజీలు కట్టి చాలా దుర్మార్గం. రెండవది ఏంటంటే ముఖ్యంగా అందరికి ఇప్పుడు అందరికంటే రిజర్వేషన్స్, ఈ 15%లో కూడా రిజర్వేషన్లు ఏమి లేవు. 55.50%లో 35% సెల్ఫ్ ఫైనాన్స్లో కానీ 15% ఎన్ఆర్ఐ కోటాలో కానీ రిజర్వేషన్లు ఏమీ లేవు. ఈ రకంగా పేద బడుగు బలహీన వర్గాల వాళ్ళందరూ డబ్బు రకంగా నష్టపోతున్నారు, ప్లస్ సీట్లు రిజర్వేషన్లు నష్టపోతున్నారు. నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్ర విజయవంతం చేయాలని ఇన్ఛార్జి మొహమ్మద్ నసీర్ కార్యాలయంలో ముఖ్య నాయకుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా నసీర్ మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ యువగళం పాదయాత్రను ప్రతి కార్యకర్త ప్రతిష్టాత్మకంగా ప్రభంజనంగా మార్చాలని నసీర్ పిలుపునిచ్చారు.
ఈ యాత్రను అన్ని స్థాయిల్లో ఉన్న కార్యకర్తలు నాయకులు అనుబంధ విభాగాల నాయకులు స్వాగతం పలికి ఆశాంతం లోకేష్ యాత్రను విజయవంతం చేయాలని అన్ని వర్గాల ప్రజలను యాత్రలో భాగస్వాములు చేసే విధంగా ప్రణాళికాబద్ధంగా పనిచేద్దామని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి దాసరి రాజామాస్టారు, నగర పార్టీ అధ్యక్షులు డేగల ప్రభాకర్, కార్పొరేటర్లు ఎల్లావుల అశోక్, పోతరాజు సమత తదితరులు పాల్గొన్నారు. ఎవడైతే మా ఇప్పుడు బిఎల్ఓ సహకరించట్లేదంటే వాళ్ళు పని వాళ్ళు ఎవరిద్దరు పొద్దు చేసే వాళ్ళు సాయంత్రం చేస్తున్నారు, సాయంత్రం చేసే వాళ్ళు రెండు రోజులైనా పూర్తి చేస్తున్నారు. మన క్లస్టర్స్ లో రెండు క్లస్టర్స్ లో 80% చేస్తున్నారు. 12 క్లస్టర్ ఒకటి వీళ్ళది జమీర్ వాళ్ళది ఒకటి 80% వచ్చింది. 20% ఉన్నాయి, 3 ఉన్నాయి, 40% ఉన్నాయి, 3 ఉన్నాయి. అత్యంత చారిత్రాత్మకమైన అంజుమన్ ఇస్లామియా గ్రంథాలయాన్ని ఆగస్టు 15వ తేదీన పునః ప్రారంభిస్తున్నట్లు అంజుమన్ ఇస్లామియా అధ్యక్షులు షేక్ అబ్దుల్ కర్నుమా తెలిపారు. లాలాపేటలోని అంజుమన్ ఇస్లామియా కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, కరోనా నేపథ్యంలో 2 సంవత్సరాలుగా అంజుమన్ ఇస్లామియా గ్రంథాలయాలను మూసివేశారని, అయితే ప్రస్తుతం గ్రంథాలయాన్ని అత్యాధునికంగా ఆధునీకరించినట్లు తెలిపారు. ఆగస్టు 15 స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని ఎమ్మెల్యే ముస్తఫా చేతుల మీదుగా గ్రంథాలయ ప్రారంభోత్సవ కార్యక్రమం జరుగుతుందని తెలిపారు. కార్యక్రమానికి అంజుమన్ ఇస్లామియా శాశ్వత కమిటీ సభ్యులు మరియు సభ్యులు ముస్లిం ప్రముఖులు హాజరవుతారని తెలిపారు. చాలా మంది కోరిక మేరకు ఈ లైబ్రరీని శుభ్రపరిచి అత్యాధునిక అంగులతో రేపు ఆగస్టు 15వ తారీఖున మరి దీన్ని మన స్థానిక శాసనసభ్యులు మొహమ్మద్ ముస్తఫా గారి నేతృత్వంలో మరి నూరిఫారి ఖాన్ గారి ఆధ్వర్యంలో మరి దీన్ని ఓపెన్ చేయడానికి నిర్ణయించాం. కాబట్టి రేపు ఎవరైతే ఈ అంజుమన్ యొక్క శాశ్వత సభ్యులు కానివ్వండి, మరి ఎవరైతే అంజుమన్ సమస్యలు విచ్చేస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ లైబ్రరీని వినియోగించుకొని ఇక్కడ అన్ని రకాల న్యూస్ పేపర్లు మరి కొన్ని బుక్స్ దళిత క్రైస్తవులను ఎస్సీ జాబితాలో కొనసాగించాలని కోరుతూ ఈరోజు అంబేద్కర్ భవన్లో ప్రొటెస్ట్ డే జరిగింది. నేషనల్ కౌన్సిల్ ఆఫ్ దళిత్ క్రిస్టియన్ ఆధ్వర్యంలో ఈ ప్రొటెస్ట్ సాగింది. దళిత క్రైస్తవులకు రిజర్వేషన్లు దూరం చేసే 1950 రాష్ట్రపతి ఉత్తర్వు 3వ పేరాను తొలగించాలని నేషనల్ కౌన్సిల్ ఆఫ్ దళిత్ క్రిస్టియన్ జాతీయ రాష్ట్ర అధ్యక్షులు కిరణ్ కర్రాహను బెంజమిన్ డిమాండ్ చేశారు. రాజ్యాంగం కల్పించిన మత స్వేచ్ఛకు విఘాతం కల్పించవద్దని హితవు పలికారు. సిక్కు బౌద్ధ గిరిజనులు దళిత రిజర్వేషన్లను సాధించుకున్న మాదిరిగా క్రిస్టియన్లు కూడా ఐక్యంగా పోరాడి రిజర్వేషన్లు పొందాలన్నారు. అంబేద్కర్ భవన్లో జరిగిన ప్రొటెస్ట్ డేలో దళిత సంఘ నేతలు స్టాలిన్, సముద్రాల రత్నం, ప్రశాంతి తదితరులతో కలిసి కిరణ్ బెంజమిన్ మాట్లాడారు. ఒక దళితుడు అంటే ఒక మాల మాదిగ కులాలు హిందూ మతాన్ని తీసుకుంటే ఎస్సీలుగా పరిగణించడం, క్రైస్తవ మతాన్ని స్వీకరించినప్పుడు వాళ్ళని బీసీసీలుగా పరిగణించడం ఇది అత్యంత దారుణమైన విషయమని, ఇది సామాజిక వివక్ష అని దీన్ని సుప్రీంకోర్టులో మేము కేసు వేయడం జరిగింది. అంత మాత్రమే కాదు, ఆ ప్రెసిడెన్షియల్ ఆర్డర్ పారాగ్రాఫ్ 3ని రద్దు చేయాలని చెప్పేసి గత 73 సంవత్సరాలుగా దేశవ్యాప్తంగా మేము పోరాటం మా నిరసన శాంతియుత పద్ధతిలో తెలియజేస్తూ ఉన్నాం. వచ్చే ఎన్నికల్లో కూడా దళిత క్రైస్తవులకు ఈ పోరాటానికి ఏ మద్దతు ఏ పార్టీ అయితే మద్దతు ఇస్తుందో ఆ పార్టీకి మాత్రమే క్రైస్తవుల మద్దతు ఉండదని తెలియజేస్తున్నాం. లైఫ్ హాస్పిటల్లో అత్యాధునిక వైద్య సేవలు అందుబాటులో ఉన్నట్లు న్యూరాలజిస్ట్ డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి, న్యూరో సర్జన్ హేమంత్, కార్డియాలజిస్ట్ కమలాకర్ తెలిపారు. కొత్తపేటలోని లైఫ్ హాస్పిటల్లో మీడియాతో మాట్లాడుతూ అన్ని రకాల అనారోగ్య సమస్యలకు అత్యాధునిక వైద్యం అందిస్తున్నామన్నారు. ఆధునిక పరికరాలతో క్లిష్టమైన ఆపరేషన్లను సైతం విజయవంతంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఆరోగ్యశ్రీ ద్వారా పేదలకు మెరుగైన వైద్యం అందిస్తున్నామన్నారు. గత 2 నెలల నుండి క్లిష్టమైన ఆపరేషన్లు చేస్తున్నామని, చికిత్స పొందిన రోగులు ఆరోగ్యవంతంగా ఉన్నారన్నారు. అధునాతన సౌకర్యాలతో ల్యాబ్లను ఏర్పాటు చేశామని, నమ్మకమైన వైద్య సేవలను అందిస్తూ లైఫ్ హాస్పిటల్ ప్రజల మన్ననలను పొందుతున్నట్లు తెలిపారు. మా దగ్గర న్యూరోసర్జరీ డిపార్ట్మెంట్ బాగా అడ్వాన్స్ అయింది. దానిలో ఆపరేటింగ్ మైక్రోస్కోప్ కానీ, న్యూరో నావిగేషన్ కానీ, బ్రెయిన్ అండ్ స్పైన్ ఎండోస్కోప్ కానీ ఇవన్నీ అమర్చడం జరిగింది. దీనిలో మంచి అడ్వాన్స్ కేసెస్ ఆరోగ్యశ్రీలో కూడా చేస్తున్నాం. అలానే మా క్యాత్ ల్యాబ్లో కూడా న్యూరో క్యాత్ ల్యాబ్ మంచి అడ్వాన్స్డ్ టెక్నాలజీతో కూడి ఉన్నది. దానిలో కూడా లాస్ట్ 2 మంత్స్ నుంచి చాలా కేసెస్ కూడా ఆరోగ్యశ్రీలో. పరసా కోటేశ్వరరావు పుట్టినరోజు వేడుకలను తాడిశెట్టి యూత్ సభ్యులు నగరంలో ఘనంగా నిర్వహించారు.
బ్రాడీపేటలోని సాయి దీనజన సేవా సమితి ఆశ్రమంలోని అంధులు అనాథ విద్యార్థుల మధ్య కేక్ కట్ చేసి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం విద్యార్థులకు పళ్లు పంపిణీ చేశారు. వరస కోటేశ్వరరావు 30 సంవత్సరాలుగా ప్రజాసేవలో ఉంటూ పేద బడుగు బలహీన వర్గాల అభివృద్దికి కృషి చేశారన్నారు. బ్రాడీపేట చుట్టుపక్కల ప్రాంతాల్లో సేవా కార్యక్రమాలు చేస్తూ పేదలకు తన వంతు సాయం అందిస్తున్నారన్నారు. పేద పిల్లల మధ్య పుట్టినరోజు వేడుకలు జరుపుకోవడం అభినందనీయమన్నారు. ఈరోజు 51వ జన్మదినం జరుపుతున్నాం. సాయి దీనజన సమితి అంగుల పాఠశాలలో గౌరవ కుటుంబం సంతోషకరంగా ఉంది. జిల్లా టీడీపీ ఎస్ఎస్ఎల్ అధ్యక్షుడు మైనర్ బాబు జన్మదిన వేడుకలు జిల్లా టీడీపీ కార్యాలయంలో జరిగాయి. టీడీపీ అనుబంధ విభాగాల నేతలతో కలిసి ఆయన కేక్ కట్ చేసి పార్టీ శ్రేణులతో పంచుకున్నారు. అనంతరం మైనర్ బాబును సత్కరించి పార్టీ అభివృద్ది కోసం నిరంతరం పాటుపడుతున్న బాబు మరిన్న పదవులు అధిరోహించాలని ఆకాంక్షించారు. ఎస్ఎస్ఎల్ అధ్యక్షులు మైనర్ బాబు గారి పుట్టినరోజులు వేడుకలు తెలుగుదేశం పార్టీ ఆఫీసులో ఘనంగా జరుగుతూ ఉన్నాయి. మైనర్ బాబు గారు పార్టీకి చేసినటువంటి సేవ, అంకిత భావితంతో ఆయన చేసేటువంటి సేవ ఇంకా ముందు ముందు బాగా కొనసాగాలని కోరుకుంటూ, ఆయనకి ఆ దేవుడు ఆయురారోగ్యాలు ప్రసాదించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. ప్రైవేట్ కార్పొరేట్ విద్యా సంస్థల్లో ఫీజుల దోపిడీకి కళ్ళెం వేయాలని అంబేద్కర్ యూత్ ఆర్గనైజేషన్ అధ్యక్షులు సముద్రాలు డిమాండ్ చేశారు. ఆ మేరకు రూపొందించిన పోస్టర్స్ను ఎస్టీ సంఘ నేత కే వెంకటేశ్వరులతో కలిసి అంబేద్కర్ భవన్లో విడుదల చేశారు. ఫీజుల దోపిడీని విద్యాశాఖ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయాలని కోరారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యూత్ ఆర్గనైజేషన్, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలందరం కూడా దీని మీద గతంలో కూడా ఎన్నోసార్లు ఉద్యమాలు కూడా జరిగింది. ఇప్పటికే ప్రభుత్వాలన్నీ కూడా కళ్ళు తెరిచి ఈ ప్రైవేటు వ్యవస్థల మీద కఠిన చర్యలు తీసుకోవాలి. అదే మేము ఇంకోటి తల్లిదండ్రులకు చేసేది ఏంటంటే, మీరు ఏదైతే కాలేజీలు ఫీజులు కడతారో ఆ ఫీజుల రిసిప్ట్లన్నీ కూడా తీసుకొని అదే కాలేజీ ప్రిన్సిపాల్ని యాజమాన్యాన్ని అడిగి వెంటనే ఆర్జేడీ విద్యాశాఖ కమిషనర్ని ఏదైతే మేము ఈ పోస్టులో రిలీజ్ చేసిన నెంబర్లన్నీ కూడా వాళ్ళకి కాంటాక్ట్ చేయవలసిందిగా కోరుతున్నామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. టీడీపీ పశ్చిమ ఇన్ఛార్జ్ కోలుమూడు నాని ఆధ్వర్యంలో మైనార్టీ సెల్ ముఖ్య నేతలతో సమావేశం నిర్వహించారు. మేనిఫెస్టో మరియు వైసీపీ వైఫల్యాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని నాని సూచించారు. అనంతరం నియోజకవర్గ పరిశీలకులు సింహాద్రి కనకాచార్య ఆధ్వర్యంలో కోలుమూడు నాని వివిధ హోదాలలో ఉన్న మహిళా నేతలతో సమావేశం నిర్వహించి నారా లోకేష్ పాదయాత్ర జిల్లాకు చేరుకోబోతున్న సందర్భంగా యాత్రను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. నగరంలో మణి హోటల్ సెంటర్ బాలాజీనగర్ 3వ లైన్లో అహల్యా ట్రస్ట్ ఆధ్వర్యంలో ఆర్కే ఫస్ట్ ఎయిడ్ క్లినిక్ దగ్గర ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. ఈ ఉచిత వైద్య శిబిరంలో డాక్టర్ శనక్కాయల ఉమాశంకర్, డాక్టర్ బలరాం కృష్ణ సిబ్బంది పాల్గొని పేషెంట్స్ కి ఉచితంగా చూసి ఉచితంగా మందులు పంపిణీ చేశారు. ఈ ఉచిత వైద్య శిబిరంలో సుమారు 150 మంది వరకు వైద్య సేవలను వినియోగించుకున్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. సహకార శాఖపై సీఎం జగన్ సమీక్ష, సంఘాల బలోపేతానికి కృషి చేయాలని అధికారులకు ఆదేశం. జిల్లా గ్రంథాలయాన్ని సందర్శించిన మాజీ క్రికెటర్ అంబటి రాయుడు, విద్యార్థులతో ముఖాముఖి, ఒత్తిడిని అధిగమించి విద్యను అభ్యసించాలని సూచన. పెదకూరపాడు నియోజకవర్గంలో సాగుతున్న యువగళం పాదయాత్ర, చట్ట వ్యతిరేక చర్యలకు పాల్పడిన ఏ ఒక్కరిని వదిలే ప్రసక్తే లేదని లోకేష్ హెచ్చరిక. సర్పంచ్ల నిధుల మళ్లింపుపై బీజేపీ మండిపాటు, కలెక్టరేట్ వద్ద ధర్నా, జనసేన మద్దతు, నిధులు వెనక్కి తెచ్చే వరకు పోరాటం చేస్తామని ప్రకటన. జీజీహెచ్ సూపరింటెండెంట్ను సత్కరించిన 4వ తరగతి ఉద్యోగులు, సమిష్టి కృషితో జీజీహెచ్ అభివృద్ధికి కృషి చేయాలని కిరణ్ కుమార్ సూచన. ఇక ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.